సార్ నార్మల్గా ఇప్పుడు అసలు కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవడం ఏంటి సార్ యాక్చువల్లీ అసలు అసలు అది ఎందుకు ఫామ్ అవుతుంది సార్? మనం తీసుకునే ఆహారం, నీళ్లు రెండు ఉంటాయి కదా. మనం లోపలికి శరీరంలోకి వెళ్ళింది, మళ్ళీ బయటికి ఎలాగోలా రావాలి. రక్తంలోకి అబ్జార్బ్ అయిపోయిన పదార్థాలు బయటికి వెళ్ళే దారి ముఖ్యంగా కిడ్నీ. సో కిడ్నీ ద్వారా నీరు బయటకు వస్తుంది, వేరే సొల్యూట్ అంటారు మామూలుగా, ద్రావకం అంటారు కదా తెలుగులో, ఆ రెండు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ రేషియో కొంచెం ఆల్టర్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు నీటి శాతం కన్నా ఆ నీటిలో కలిసి ఉన్న పదార్థాల యొక్క శాతం పెరిగితే అవన్నీ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అలాగా రాళ్ళు ఏర్పడతాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మళ్ళీ, అంటే ఏ పదార్థం, ఎంత నీరుంది, యాసిడ్గా ఉందా, బేస్ ఉందా, ఇలాంటి వాటిని ఆధారపడి రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఓకే సార్, దీనికి అంటే ఏం కారణం సార్? మోస్ట్లీ ఏ కారణం అయి ఉంటుంది కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అవడానికి? మనం ఇప్పుడు కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ తీసుకుని అనలైజ్ చేస్తే అందులో ఇంచుమించుగా 70% కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉంటాయి, ఇంకో 15% కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేవి యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్ట్రోవైడ్ స్టోన్స్, సిస్టిన్స్, ఇలా చిన్న చిన్నవి. సో ఇంచుమించుగా చాలా మటుకు శాతం కిడ్నీలో రాళ్ళు ఉండేది కాల్షియం ఆధారమైన స్టోన్స్. సో శరీరంలో కాల్షియం మెటబాలిజం, కాల్షియం తాలూకా బ్యాలెన్స్ తప్పినప్పుడు అప్పుడు కాల్షియం యొక్క రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. సో అంటే కాల్షియం డెఫిషియన్సీ ఒక కారణం అయ్యి ఉండొచ్చా సార్? కాల్షియం డెఫిషియన్సీ కాదండి, కాల్షియం ఎక్కువైనప్పుడు, శరీరంలో కాల్షియం ఎక్కువైనప్పుడు అది బయటకు వచ్చే మార్గం యూరిన్లోంచి కదా. సో యూరిన్లోకి ఎక్కువ కాల్షియం వస్తుంది, వచ్చినప్పుడు రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అది ఒకటే కాదు, మామూలుగా రకరకాల వేరువేరు కారణాల ద్వారా కిడ్నీలోకి ఎక్కువ కాల్షియం వచ్చేటప్పుడు, కాల్షియంతో పాటు ఆక్సలేట్ ఎక్కువైనప్పుడు, కాల్షియంతో పాటు ఫాస్ఫేట్ ఎక్కువైనప్పుడు, ఇలా ఈ రెండు పదార్థాలు ఎక్కువ పరిమాణంలో యూరిన్లో ఉన్నప్పుడు అవి ప్రెసిపిటేట్ అయిపోయి, రెండు కలిసి ప్రెసిపిటేట్ అయ్యి మనకి రాయి రూపంలో ఏర్పడుతుంది. సార్, ఇప్పుడు హాస్పిటల్కి రాకముందే, అంటే ఇప్పుడు నార్మల్గా మన హాస్పిటల్కి వస్తే కొన్ని టెస్ట్స్ చేస్తారు, దాని ద్వారా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తారు. కానీ దానికంటే ముందే పేషెంట్కి ఎలాంటి సంకేతాలు వస్తాయి సార్? వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ తెలుస్తుంది? అందరికీ సింప్టమ్స్ ఉండవండి, అందుకే అసలు మొదట ముందు తెలియదు. ఆ కిడ్నీలో రాయి ఏర్పడే టైంలో, ఏర్పడుతున్నప్పుడు ఏం సింప్టమ్స్ ఉండవు, అది పెద్దదైపోయి అడ్డం పడితేనో లేదా కదలడం మొదలెట్టి ఇంకా చిన్న చిన్న నాళాలు ఉంటాయి కదా, యూరెటర్ అంటారు, అందులోకి వచ్చి అడ్డం పడినప్పుడు నొప్పి రావడం మొదలెడుతుంది. ఆ గోడలను చీరుకుంటూ కిందకి దిగుతూ ఉంటుంది రాయి, ఆ సమయంలో నొప్పి వస్తుంది, మూత్రంలో రక్తం రావచ్చు, ఇన్ఫెక్షన్ అస్తమానం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రాళ్ళు ఉండి అడ్డం పడుతున్న వాళ్ళకి. సో నొప్పి మామూలుగా పక్కల్లో నొప్పి వస్తుంది, ఆ నొప్పి ఎక్కడ ఉంది కిడ్నీ స్టోన్ అన్న దాన్ని బట్టి నొప్పి కూడా కొంచెం మారుతూ ఉంటుంది. రాయి కిందకి కదిలే కొద్దీ నొప్పి కూడా ముందు పక్కల్లో మొదలైంది, మెల్లిగా పొత్తి కడుపులోకి, ఇంకా ఆ తర్వాత గజ్జల్లోకి నొప్పి కూడా కదులుతూ ఉంటుంది. అలా మార్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండడం కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ నొప్పి కోలిక్ టైప్ ఆఫ్ పెయిన్ అంటారు, అంటే వచ్చి ఒకసారి నొప్పి విపరీతంగా వచ్చి కాసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా విపరీతమైన బాధ పెట్టి వదిలిపెట్టినట్టు అవుతుంది. మళ్ళీ మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తుంది, అలా వేవ్స్ వేవ్స్ లాగా వచ్చే నొప్పి కోలిక్ అంటారు మామూలుగా, రీనల్ కోలిక్ అని. అలాంటి నొప్పి కిడ్నీలో రాయి వలన అయ్యే అవకాశం ఉంది, సో ప్రధాన కారణం అది అయ్యి ఉండొచ్చు. అయి ఉండొచ్చు. అంటే నొప్పి యూజువల్గా సాధారణ దాన్ని బట్టి మనం అనుమానిస్తాం. ఆ తర్వాత యూరిన్లో పోసేటప్పుడు మన మంట ఉందా, యూరిన్లోకి రక్తం వచ్చిందా, లేదా ఒక్కోసారి కొంతమందికి రాళ్లే కనిపిస్తాయి, రాయి వచ్చేస్తుంది, అంటే ఉన్న మొత్తం అంతా రాకపోయినా రాయి బయటికి పడడం పేషెంట్లు గమనిస్తారు చిన్నపాటిది, లేదా ఒకసారి రాయి లోపల కరిగిపోయినట్టు అయ్యి బయటికి బురద నీరులాగా, ఇసుకతో కూడిన నీరులాగా వస్తుంది కొంతమందికి. అది అంటే ఇసుకలాగా బురద నీరులా వచ్చినప్పుడు అంత నొప్పి ఉండదు, ఎందుకంటే కరిగిపోయింది కాబట్టి. రాయి పడంగా బయటకు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి అనుభవిస్తారు, వాళ్ళు గుర్తుపెడతారు, తెలుస్తుంది.